नमस्ते वेलकम टू फेस टू फेस यस इवाल्ट मन फेस टू फेस लो नातो पाटु पटांचेरु नियोजकवर्गानिकि संबंधिंचिन यूथ कांग्रेस जनरल सेक्रेटरी महेश उन्नारु रेवंत रेड्डी पीसीसी अध्यक्ष बाध्यतलु तीसुकुन्न तर्वात खच्चितंगा नूतन उत्साहं कांग्रेस पार्टीलो वच्चिंदनि चेप्पि आयन मोदटि नुंचि चेप्तू उन्नारु असलु ए विधंगा सागुतू उन्नायि पटांचेरु राजकीयालु एला उन्नायि ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ నుంచి ఏమన్నా కార్యక్రమాలు నడుస్తున్నాయా లేదా మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే సో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయితే బాగుంటుందని మీరు ఆయన అవ్వకముందు నుంచి చెప్తూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడయ్యారు ఏమనుకుంటున్నారు అసలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు స్థానిక జనాలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా కార్యకర్తలు అయితే చాలా జోష్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు కేసీఆర్కి ఎవరైనా దాటుగా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి అది రాష్ట్రంలో తెలుసు మొత్తం దేశంలో కూడా తెలుసు అంటే ఇక్కడ స్థానికంగా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి కానివ్వండి మొన్న పెట్రోల్ డీజిల్ ధరల మీద చేసిన ఉద్యమంలో పటాన్చెరు నుంచి మీరంతా వెళ్ళి పాల్గొన్నారు అండ్ అక్కడ రకరకాల నాయకులు అక్కడికి వచ్చారు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు చాలామందిని ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది నాయకులను కానీ కార్యకర్తలను కానీ అప్పటికి కూడా కొన్ని వేల సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది మీరు చూసే ఉంటారు అదేవిధంగా ప్రమాణ స్వీకారం రోజు లేదన్న లక్ష మంది పైగా జనాలు వచ్చారు అది మీ మీడియాలో కూడా చూశారు కాబట్టి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏదన్నా కావాలంటే రాష్ట్ర అది వాళ్ళు చేసే తప్పులకు కానీ ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఒక ప్రశ్నించే గొంతుక ఈరోజు మీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక్కడ స్థానికంగా పటాన్చెరు నియోజకవర్గానికి మీ ఇన్ఛార్జ్గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు ఏంటి ఎలా నడుస్తున్నాయి కార్యక్రమాలు ఏమన్నా బాగానే నడుస్తున్నాయా పటాన్చెరు నియోజకవర్గంలో కార్యక్రమాలు చాలా బాగా నడుస్తున్నాయి మొన్న కోవిడ్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి జర లోపల లోపల జరుగుతుంది కాబట్టి మీడియాకి హైలైట్ చేయలేకపోయినాం కాకపోతే మేము మా బాడీ కమిటీలు కానీ ప్రతి ఒక్కటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసినాం మొన్న మీరు చూసే ఉంటారు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఏదైతే ధన్నా ఉందో అది అత్యధికంగా పొటెన్షియర్ నుంచే మనం వెళ్ళడం జరిగింది మీరు చెప్తూ ఉన్నారన్న రేవంత్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత మాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది ముఖ్యంగా యువ నాయకులకి జోష్ వచ్చిందని టీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు చెప్తూ ఉన్నారు ఏ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అవడం వల్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలకే తప్ప జనాలకి ఏం ఉపయోగం లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది కేవలం కొంతమంది లీడర్లే ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందంటే మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరు చూసే ఉంటారు కాటసీనన్న దాదాపు 70,000 చిలుకు ఓట్లతోటి వచ్చాడు అదే ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే విన్ అయిన నందీశ్వరగడు కానీ 70,000 మెజార్టీ అంటే ఆల్మోస్ట్ ఎమ్మెల్యేనే కాకపోతే మాకు వారం రోజుల ముందే టైం దొరికింది కాబట్టి అప్పటికి కూడా గ్రామ గ్రామానికి తిరిగి రామరథానికి ప్రచారం చేసిన కాబట్టి అంత తక్కువ టైంలో కూడా 70,000 పైగా చిలుకు అంటే నాట్ ఏ జోక్ అది వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ ఎక్కడుంది అన్న ప్రశ్నని లేవనెత్తుతున్నారు చెప్పేవాళ్ళు చెప్పనే ఉంటారు మీకు ఆల్రెడీ తెలుసు పార్టీ కార్యక్రమాలు మొన్న ఏది డీజిల్ పెట్రోల్దిగా ఎట్లా చేసాము ప్రతి ఒక్క గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు యూత్ సభ్యులు ఉన్నారు రాబోయే రోజుల్లో గ్రామ కమిటీ వేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మీరు మీకు తెలియదు 30% మేము వెళ్ళినా లేకపోయినా 30% ఓటు మాత్రం ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది సరే యూత్ కాంగ్రెస్కి సంబంధించి జనరల్ సెక్రటరీగా మీరు పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నారు ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో వచ్చినందువల్ల మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఓకే యూత్ కాంగ్రెస్ నుంచి అన్న కార్యక్రమాలు సాగుతున్నాయా పటాన్చెరు నియోజకవర్గంలో మేము గెలిచిందే 3 నెలల ముందు ఎలక్షన్ 3 నెలల తర్వాత మా అధ్యక్షుడు గౌడ్ కానీ సంపత్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మేమందరం కలిసాము కలిసిన తర్వాత మేము లోపల కూడా మీటింగ్ అవుతుంది తప్పించి బయటగా ఇంతవరకు కాలేదు కాకపోతే మేము మొన్న జరిగిన డీజిల్ పెట్రోల్ అయితే అందరం కలిసినాము తర్వాత మొన్న ధర్నా ఏదైతే దిష్టిమొగ్గ కాలిపెట్టాము కేసీఆర్ కానీ మోడీ కానీ దిష్టిమొగ్గ కూడా మేము అందరం కలిసి చేసాము రాబోయే రోజులు అయితే జోష్ చాలా బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కూడా అత్యక మెజారిటీతోటి అందరు గ్రామంలో అది పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఎన్నికే మా అధ్యక్షుడు కానీ అలాగే మన కాన్స్టిట్యూన్సీ కాటన్న కానీ రెడీగా ఉన్నారు చేస్తాం అన్న మీరు చెప్తున్నారు మేము కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము యూత్ కాంగ్రెస్ తరఫున వినయ్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్గా ఉన్నారు సంపత్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు జనరల్ సెక్రటరీగా ఉన్నారు కానీ ఇక్కడ ఒక ఆరోపణ వినిపిస్తుంది మీ ముగ్గురు ఎవరైతే ఉన్నారో మీ ముగ్గురికే సఖ్యత లేదు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు వీళ్ళు ఎక్కడ కలుస్తారు వీళ్ళు ఏం కార్యక్రమాలు చేస్తారని చెప్పి టీఆర్ఎస్తో పాటు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు నిజమేనా
మేము ఎక్కడ కలుస్తున్నామో వాళ్ళు చూసారా? ఎక్కడ కలుస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. మేము ఎక్కడ వాళ్ళు చూసారా అసలు మేము ఎక్కడ కలిసినామో ఎక్కడ లేదో అని? మేము ఆల్రెడీ మేము అందరం కలిసే ఉన్నాము, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటాము, వారానికి ఒకసారి డైరెక్ట్ మాట్లాడతాము, మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాము. మేమందరం ఒక ఏర్పాటు చేస్తాము, ఒక లిస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. రాబోయే రోజులల్లో భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు అన్నోళ్ళు ఎవరో వాళ్ళకి, వాళ్ళు ఎవరన్నారో వాళ్ళకి ఆ డైరెక్ట్ అదే క్వశ్చన్ వాళ్ళకి అడగండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారని మీరు అడుగుతున్నారు. ఇదే తెల్లాపూర్లో ఈ తెల్లాపూర్కి సంబంధించిన వ్యక్తి టీఆర్ఎస్వి ఇన్ఛార్జిగా ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గానికి, చెన్నారెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి బీజేపీఎం వైస్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు ఆశిష్ గౌడ్. ఇంత బలమైన నాయకులు ఉన్నారు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ మీ యూత్ కాంగ్రెస్ చాలా డల్ ఉంది అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. డల్ ఉందనుకోవచ్చా? డల్ ఉందని ఎట్లా అనుకుంటారు? మొన్ననే మేము విన్ అయినాం కాబట్టి. మా ఏరియాను చూస్తే మహేష్ అంటే ఎవరో తెల్లాపూర్లో ప్రతి ఒక్కరు తెలుసు. వినాయక్ తెలుసు, ఆ ఏరియాలో అలా అడగండి. ఏ ఏరియాలో వాళ్ళకి దమ్ ఉంది? సంపత్ అనేసి ఆర్స్పురంలో ఉన్నాడు, ఆయనకు కూడా దమ్ ఉంది. ఏ ఏరియాలోకి వాళ్ళకి దమ్ ఉంది? ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళకి ఏం దమ్ ఉంది? వాళ్ళకేం దమ్ముందని మీరు అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఒకటి స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ వినయ్ కుమార్ గౌడ్ ఎవరు, ఈ మహేష్ ఎవరు, ఈ సంపత్ ఎవరు, పక్కనున్న వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే తెలియదా మీరు? ఎవరైతే అడిగారో వాళ్ళని అడిగింది ఎవరో తెలుస్తుంది. అంటే తెల్లాపూర్లో మహేష్ అనే వ్యక్తి అందరికీ తెలుసా? అందరికీ తెలుసు, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీరు అన్నారో వాళ్ళని అడగండి, నేనేదో చెప్తాను. తెల్లాపూర్లోనే మీకు స్థానికంగా ఓటు ఉందా? మీరు స్థానికులా? నా స్థానికులు. సరే, తెల్లాపూర్ ఓటర్గా అడుగుతున్నాను. సరే, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి, మీకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్గా లలితా సోమిరెడ్డి గారు ఉన్నారు. ఏంటి అభివృద్ధి ఎలా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో? మీరు ఇప్పటిదాకా వచ్చే ఉంటారు కదా, ఫస్ట్ అప్పుడు తెలుస్తలేదా రోడ్లు ఎలా ఉన్నాయో, లైట్లు ఎలా ఉన్నాయో, గుంతలు గుంతలు ఉన్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఏది కూడా కరెక్ట్ చేయరు, ఏదో విన్నాయం అంటే విన్నాయినము, చాలా తక్కువ మెజర్ తోటి ఆయన కౌన్సిలర్ విన్నాయండు మనని. ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో మా అన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యక్తి తూర్పు సీనన్న గారి దగ్గర చాలా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఆయన తక్కువ మెజర్ తోటి విన్నాను, ఆయన విజ్ఞతగా ఒళ్ళిపెడుతున్నా. అంత అభివృద్ధి చేస్తుంటే మరి అంత తక్కువ మెజారిటీతో ఇట్లా విన్నాయండు. అంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఓవర్ నైట్లో రోడ్లు అయిపోవు, డ్రైనేజీలు వేయటం అవ్వదు, దానికి కొంత సమయం కావాలి కదా. వాళ్ళకి సమయం ఇస్తేనే కదా వాళ్ళు చేసేది. 7 సంవత్సరాలు ఆయన ఆల్రెడీ సర్పంచ్గా చేశాడు, సర్పంచ్గా చేసినాడు ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత మొన్న మున్సిపాలిటీ అయిపోయింది, మున్సిపాలిటీలో కూడా చైర్మన్ అయ్యాడు. ఇన్ని రోజులు ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాము? ఏం పని చేసిండు? ఏమీ పని చేయలేడా? ఏమి డబ్బులతో రాజకీయం చేశారో, డబ్బులతో విన్ అయ్యారు తప్పించి అక్కడ ఏమీ లేదు. డబ్బులతో రాజకీయం చేశారు అని మీరు చెప్తూ ఉన్నారు, ఆయన కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో. కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా? మీరు వచ్చే ఉంటారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు తిరిగే ఉంటారు కదా, ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి అభివృద్ధి స్థానికంగా ప్రజలకు ఏ విధంగా హెల్ప్ కాలేదు? రేషన్ కార్డు ఏదైతే అవసరం ఉందో చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు రాలేదు. పెన్షన్ ఎవరికి అయితే ఉందో వాళ్ళకు రాలేదు. ఏ విధంగా కూడా వాళ్ళు పనికి లేదు, అసలు పని చేస్తలేరు, ఏదో ఉన్నారంటే ఉన్నారంతే. సరే, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది, సరే అధికార పార్టీలో ఉన్న ఇక్కడ చైర్మన్ కానివ్వండి, వాళ్ళ కౌన్సిలర్లు సరిగా పనిచేయట్లేదని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మీరు పోరాటాలు చేయొచ్చు కదా రోడ్ల మీదకి వచ్చి. చేస్తే అంటే కార్యక్రమాలు అయినట్ట, మేము ఆల్రెడీ ప్రతి ఒక్క కొన్ని పనులు ఎక్కడ ఉంటాయి అంటే గవర్నమెంట్ రిప్రజెంటేషన్గా మేము చాలాసార్లు ఇచ్చాము. ఏదైనా పని ఉంటే అంటే ఇప్పుడు తెలిసిన నాయకులకు ఆల్రెడీ టీఆర్ఎస్ నాయకులకు కూడా వాళ్ళకు కూడా చెప్పాము, కానీ ఏ విధంగా కూడా ఏ రకంగా కానే రాలేదు ఇంతవరకు. వాళ్ళకు గవర్నమెంట్ ఆఫీసర్లకు ఆల్రెడీ ఇచ్చాము, అది అక్కడనే ఉన్నది. మాకు తెలిసిన నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు తెలిసే ఉన్న వాళ్ళకు కూడా చెప్పాము, అది కూడా కాలేదు, ఏది కూడా కాలేదు, ఉన్నారంటే ఉన్నారంతే. ఇప్పుడు మీ తెల్లాపూర్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా శ్యామరావు గారు ఉన్నారు. అవును, ఆయన కూడా పెద్దగా కార్యక్రమాలు తీసుకోవట్లేదు, పార్టీ కార్యక్రమాలు. ఇంకా యూత్ కాంగ్రెస్ నుంచి మీరు ఉన్నారు, మీలాంటి వాళ్ళందరూ ఏ కార్యక్రమాలు తీసుకోకుండా ఇళ్లలో కూర్చుంటే ప్రజా పోరాటాలు ఎవరు చేస్తారో, మీరు ఎప్పుడు అధికారంలోకి వస్తారు అనేది నా ప్రశ్న. ఇళ్లలో కూర్చున్నారనే మాట అది తప్పు మాట, ఎందుకంటే మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శ్యామరావు గారు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అందరం కలిసి అందరికి ఫోన్ చేసి మరీ పిలుస్తాడు, చేస్తున్నాము. యూత్ నుంచి మేము కూడా చేస్తున్నాం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా. ఈ 2 సంవత్సరాల నుంచి కరోనా టైం తరుణంలో మేము
కొద్దిగా లోపడినే ప్రోగ్రామ్ చేసిన తప్పించి బయటికి రాలేము కరెక్టే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గ్రామంలో ఉంది కాబట్టి మేము ఇంత పోరాటం చేస్తున్నా ఒక పని చేస్తలేరు. అంటే ప్రధానంగా అసలు ఏం సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఏదైనా ఒకటి రెండు చెప్పగలుగుతారా? మీరు గతంలో పోరాటాలు చేసినవి చెప్పగలుగుతాను. రోడ్డు ఒకటి, రోడ్డు ఇంతవరకు కాలేదు. ఎక్కడ రోడ్డు? రోడ్డు మీద మీరు చూస్తూ ఉంటారు వచ్చిన మెయిన్ రోడ్డు ఇక్కడ. ఇక మెయిన్ రోడ్ ఒకటి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, లైట్లు కరెక్ట్ లేవు. మళ్ళీ గతంలో నేను సమైక్య యూత్ను ఒక యూత్ మూడు సంవత్సరాల ముందు పెట్టడం జరిగింది. మూడు సంవత్సరాల ముందు పెట్టినప్పుడు ఆయన స్థానికంగా సర్పంచ్ ఉండే, సర్పంచ్ ఉన్నప్పుడు నందీశ్వర్ గారి పీరియడ్లో ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన గ్రౌండ్ కేటాయించడం జరిగింది. మా ఊర్లో గ్రౌండ్ ఏర్పాటు చేసినప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన చేసిండు, 2 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించాడు. మరి తర్వాత మేము రిప్రజెంటేషన్స్ యూత్ నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది, సర్పంచ్కి కానీ అక్కడ ఎమ్మెల్యే గారిని కానీ. కానీ ఇంతవరకు అది దాఖలేలేవు. అది కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ పని కూడా చేయరు. ఏ పని మనం అడగాలనుకున్నా కానీ నిండు గ్రామ సభలు కూడా చాలాసార్లు అడగడం జరిగింది, మాకు సమస్యలపై చెప్పండి అంటే అది తీసుకుంటారు కానీ పని కాదు ఏమి కాదు. నిండు గ్రామ సభలో మేము అప్పుడు సర్పంచ్గా ఉన్న సోమిరెడ్డి గారిని ప్రశ్నించామని మీరు చెప్తున్నారు. అంటే మహేష్ అనే వ్యక్తి ప్రశ్నించాడా, ఇంకెవరైనా ప్రశ్నించారు? నేను నాతో పాటు యూత్, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్న వార్డు మెంబర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా అడగడం జరిగింది, ప్రతి ఒక్క సమస్యలపై అడగడం జరిగింది. కానీ ఏ రకంగా కూడా వాళ్ళు చూడలేరు, చేయలేరు. అంటే ఆ గ్రౌండ్ ఇప్పటికీ పూర్తి కాలేదు? పూర్తి కాలేదు. ప్లే గ్రౌండ్ కోసమా మీరు అడిగింది? క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్ చుట్టుముట్టు మనకు వాకింగ్ ట్రాక్ కూడా ఏం లేదు. రాబోయే రోజుల్లో 50,000కు పైగా జనాభా ఉన్న ఏరియా ఇది కాబట్టి చిన్న గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి. మనకు ఆడుకునే పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాకింగ్ ట్రాక్లు ఉండాలి. అది ఇంతవరకు కాలేదు. చేస్తా చేస్తానని అప్పుడు అయినాడు, ఇప్పుడు అంటుండు. కానీ ఎప్పుడు అవుతుందో, అది అవుతుందో కాదో కూడా తెలియదు. అన్న, నా ఈ ఒక ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు స్థానిక ఓటర్గా ఉన్నారు, పైగా యూత్ కాంగ్రెస్ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్ వాళ్ళనే అనటం కాదు, ఈ ఏవైతే ఈ బిల్డింగ్లు పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తూ ఉన్నాయి, కొత్త కొత్త బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణ వస్తుంది. ఈ అక్రమ నిర్మాణదారుల దగ్గరికి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ డబ్బులు తెచ్చుకుంటారని ఒక ఆరోపణ ఉంది. నిజమే అనుకోవచ్చు, మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా తెచ్చుకుంటారా? మా కాంగ్రెస్ పార్టీలో డబ్బులు పెట్టే రకం కానీ, ఏది పేదలకు ఉన్న ప్రతి ఒక్క అవసరాలు ఏమైనా ఉన్నా కానీ ఈ విధాలుగా మేము ఉంటాం. కానీ ఇలాంటి కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్ దగ్గర మేము తీసుకున్న ఒక అవసరము లేదు. మేము గతంలో కూడా ఏ రోజైనా సరే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం పేదలకు ఉంటే అందరం కలిసి, లేకపోతే స్థానికంగా కౌన్సిలర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరుండి ఆ ఏరియాల సమస్యలు తెలుసుకొని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కౌన్సిలర్ కానీ, ఇప్పుడున్న చైర్మన్ కానీ ఏ విధంగా చేయలేడు. వాళ్ళు వాళ్ళ ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళకే విజ్ఞతగా వదిలిపెట్టినా వాళ్ళు తీసుకురా లేదా? అదే నేను అడుగుతున్నాను. సరే, కాంగ్రెస్ వాళ్ళు మేము డబ్బులు తీసుకోమని మీరు చెప్తున్నారు, మిగిలిన రెండు పార్టీల వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారా అనేది నా ప్రశ్న. చైర్మన్ ఉన్న గవర్నమెంట్ ఉన్న వాళ్ళే వాళ్ళే ఐ స్థాయిలో ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అది కౌన్సిలర్లతో అవుతుందా? అంటే వాళ్ళు తీసుకుంటారా డబ్బులు టీఆర్ఎస్ వాళ్ళు? తీసుకుంది ఇంత స్టేజ్కి వచ్చినా ప్రతి ఒక్కరు కూడా 100% జరిగి అవగతవకాలు ఖచ్చితంగా జరిగినాయి. అది ముందు రాబోయే రోజుల్లో మీకు మీడియా ముందు మళ్ళీ పేపర్లు కూడా చూపెడతాను, ఏడేడా అక్రమాలు జరిగాయో, ఏడేడా ఎంత స్కామ్ జరిగిందో అవన్నీ చూపెడతాను. అయితే ఇంకొక ప్రశ్న, ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలని, చైర్మన్కి సంబంధించిన మనుషులు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఉస్మాన్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి సంబంధించిన ఒక ఇల్లు ఏదో కూలగొట్టారు అని చెప్పి గతంలో వార్తలు వచ్చినాయి. మీ అధ్యక్షుడు శ్యామరావు గారు కూడా దాని మీద పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి చెప్పారు. నిజంగానే ఇబ్బంది పెడుతున్నారా? నిజంగా ఇబ్బంది పెట్టారు. దగ్గరున్నది గుల్లగొట్టారు కూడా. మా ప్రెసిడెంట్ శ్యామరావు గారు ఆయన చొరవ చూసుకొని గవర్నమెంట్ మీద పోరాటం చేశారు కాబట్టి అది ఆపేయడం జరిగింది. దానికి నివేదిక చైర్మన్ గారికి ఇచ్చారు, అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చారు. దాని తర్వాత మొత్తం అది ఇక ఆయన అక్కడ సైడ్ పవర్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీదే వ్యతిరేకం జరుగుతుంది. నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలను కానివ్వండి, నాయకులని? ఇక్కడ మాకు సత్తా ఉంది, కౌన్సిలర్ అయ్యే కౌన్సిలర్ కాదు చైర్మన్ అయ్యే ఖచ్చితంగా అవుతాము. కాకపోతే డబ్బులతో రాజకీయాలు చేశారు, డబ్బులతోటే విన్ అయ్యారు. వాళ్ళతోటి ఏమీ కాదు, కాకపోతే డబ్బులతోటి అయ్యారు అంతే. సో బలమైన ప్రశ్నించే గొంతుగా మీరు ఉన్నారు కాబట్టి మీ మీద వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా?
100% కష్టపూర్వకంగానే వివరిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న కౌన్సిలర్ కానీ అలా పైన అధికారులు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న అధికారులతో కానీ ఇబ్బంది పెట్టడం అలాంటి ఫోన్ కాల్స్ చేయడం ఇలావన్నీ అయితేనే ఉన్నాయి. కాకుండా మాకున్న దమ్ము మాకుంది, ఖచ్చితంగా వచ్చే రోజులలో 2024లో చైర్మన్ పోస్ట్ మాదే. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ బిడ్డగా ఉన్నారు, తెల్లాపూర్లో మీ ఓటు ఉంది, సరే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఏమీ చేయట్లేదని మీరు చెప్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు, ఏం చెప్తారు? 3 ఎకరాల దళపతికి పొలం అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మళ్ళా K2 PG అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేడు. ఏ పని కూడా చేస్తా అంటాడు, చేయడు. ఏ ఇంతవరకు 7 సంవత్సరాలలో ఒక్క పని కూడా ఆయన చేయలేడు. పైన ఉన్న లెక్కలు ఉన్నాక కింద ఉన్న లెక్కలు ఉంటాం. ఈ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదని చెప్పి మీరు గతంలో పోరాటాలు చేశారు, ఏం చెప్తారు? నిరుద్యోగ బుద్ధి ఆల్రెడీ చాలా 7 సంవత్సరాల నుంచి కొట్టడం జరిగింది. అది అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, ఎప్పటికీ ఏడు. ఆయన ఏది ఏడు, మాటలు మాట్లాడతాడు, నెక్స్ట్ వాళ్ళు పెట్టేస్తాడు అంతే. సరే, కేసీఆర్ చేసేవన్నీ తప్పులని మీరు చెప్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఏంటి ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గంలో మీరు తిరుగుతారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆయనకి ఎన్ని మార్కులు ఇస్తారు? పైన కేసీఆర్ అట్లా ఉన్నాక కింద ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారో మీరు ఆలోచించండి. పెద్ద ఎత్తున ఆయన గ్రామ పంచాయతీలకి సొంత ఖర్చులతో ట్రాక్టర్లు కొనిపిస్తూ ఉన్నారు, చెత్త ఆటోలు అవి ఇవి ఇస్తూ ఉన్నారు, చాలా సేవా కార్యక్రమాలు సొంత నిధులతో కూడా చేస్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, ఎందుకు ఉత్తిగా అలా నిందలేస్తున్నారు? ఆయన చేసింది ఏం లేదు. సొంత నిధులు అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఏడికి నుంచి వచ్చినాయో, ఇక్కడ ఏమేమి ఎడలు పెట్టారు అవన్నీ మీడియా ముందు చూస్తున్నారు, అవన్నీ తెలుసు కాబట్టి ఆయన చేసింది ఏం లేదు. పైన ఉండాలి కరెక్ట్ లేనప్పుడు కింద కూడా ఎవరు లేరు, అక్కడ టీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరు ఏం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి మీరు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని. మీ కాంగ్రెస్ పార్టీ విషయానికే వద్దాం, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి అని చెప్పి ఆరోపణ వినిపిస్తుంది. ఆరోపణే కాదు, అది నిజమని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఉన్నాయి ఆ గ్రూప్ రాజకీయాలు? గ్రూప్ రాజకీయాలు ఏమీ లేవండి, అందరం కలిసినాం, అందరు కలిసే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోరాడాం కాబట్టి చాలా తక్కువ టైంలో అంత మెజార్టీ రావడం జరిగింది. సీనా నాకు ఇప్పుడు రాబోయే రోజులలో ఖచ్చితంగా మేమే ఉంటాం. అయితే గ్రూప్ రాజకీయాలు లేవని మీరు చెప్తూ ఉన్నారు, మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం గ్రూప్ రాజకీయాలే. పాప ఆయనకు టికెట్ వచ్చి వారం రోజుల ముందే కదా టికెట్ వచ్చింది ఆయనకి, ఈ సీనియర్ లీడర్లు ఎవరూ సహకరించలేదు, కనీసం గ్రామాల్లో కార్యకర్తలు కూడా పెద్దగా సహకరించలేదు వర్గాలు ఉండటం వల్ల అని చెప్పి ఒక మాట వినపడింది. మీరే అన్నారు వారం రోజుల ముందని, వారం రోజుల ముందు అంత తిరిగాం కాబట్టి గ్రామంలో అందరిని కలుపుకోయాం కాబట్టి అంత మెజార్టీ వచ్చింది. మాకు వారం రోజులు టైం ఉంది కాబట్టి అలా అయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. మీరు ఒక ఫౌండేషన్లో పనిచేస్తూ ఉన్నారు, దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు, సమైక్య యూత్ ఫౌండేషన్ ఏంటది? సమైక్య యూత్, సమైక్య యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు, దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పెద్దగా ఏమీ సాగట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఏమైనా చేస్తున్నారా, ఏంటి ఏమైంది మీ ఫౌండేషన్? 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా చేశాము, గ్రామంలో కృష్ణాష్టమి కానీ వినాయకుంది కానీ పేదలకు, మొన్న కరోనా టైంలో నిత్యావసర సరుకులు కానీ ఆటో వాళ్ళకు యూనియన్ పైసలు కానీ మా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సిపి అన్న మా గురువు ఆయన ఆధ్వర్యంలోనే అన్ని ప్రోగ్రామ్ జరగడం జరిగింది. సిపి అంటే ప్రభాకర్ గారా? సిపి అంటే సిల్కమారి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా మొన్న కౌన్సిలర్గా పోటీ చేసినట్టున్నారు కదా, వాళ్ళ భార్య? అవును, వాళ్ళ భార్య. మరేంటి ఈ ఫౌండేషన్కి సంబంధించి, ఎందుకంటే సేవా కార్యక్రమాలు అనేది పార్టీలతో సంబంధం లేదు, తెల్లాపూర్లో చాలా సమస్యలు ఉన్నాయి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తేనే కొంచెం పేదలకు న్యాయం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఉధృతం చేయబోతూ ఉన్నారా సేవా కార్యక్రమాలు? సేవ వేరు, రాజకీయం వేరు. సేవ ఎప్పటికీ ఉంటుంది, రాజకీయాలను తిరిగితేనే ఉంటాం. ఖచ్చితంగా సేవా కార్యక్రమంలో 100% మేము చేస్తూనే ఉంటాము. ఏదైతే మా ఫౌండర్ సీపన్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్ చేసినాం, మొన్న కరోనా టైం వల్ల కొద్దిగా ఆపేశాం, ఎందుకంటే బయటికి వెళ్ళదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి భారీ ఎత్తున ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఈ సిపి అన్న అని మీరు చెప్తూ ఉన్నారు, ఈ సమైక్య ఫౌండేషన్ యూత్ అసోసియేషన్ని స్థాపించింది ఆయనేనా? ఆయనే అండి, ఒక సమైక్య యూత్ ఫౌండేషన్ జరిపింది ఆయనే. ఆయనే మా గురువు, ఆయన నాకు రాజకీయ నవనమాలు ఆయన నేర్పాడు, ఆయన వల్లనే ఇంత స్థాయికి వచ్చాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రతి ఒక్క విషయంలో ఆయన
చేదోడు వాడు కూడా ఉంటాడు. ప్రతి ఒక్క విషయం కూడా ఆయన తోట షేర్ చేసుకుంటాను. ఆయన వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చాను. అన్న, ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, జనరల్గా చెప్పండి. ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ నుంచి ఒక నియోజకవర్గ స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు, మీరు తలుచుకుంటే ఈ తెల్లాపూర్, సరే నియోజకవర్గం విషయం పక్కన పెడదాం, తెల్లాపూర్లోనే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, మీ పరిధిలో మీరేమన్నా కార్యక్రమాలు ప్లాన్ చేయబోతూ ఉన్నారా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసం? 50 రోజులలో చాలా తక్కువ రోజుల్లోనే మా ఊర్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. యూత్ ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ యూత్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉమ్మడిగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం. ప్రతి ఒక్కటి మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హయాంలో ఏదైతే ఆదేశాల మేరకు ఖచ్చితంగా భారీ ఎత్తున ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు టీఆర్ఎస్వి కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, బీజేవైఎం వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ వింగ్స్లో ఉన్న కొంతమంది యువత కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని చెప్పి మీరు ఇందాక చెప్పారు ఇంటర్వ్యూకి ముందు, వాళ్ళని తీసుకురావడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ప్రతి పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా, బీజేపీ నుంచి. బీజేపీ అయితే మా మున్సిపాలిటీలలో ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళు పెద్ద అవసరం కూడా లేదు. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాకి మాత్రం పరిమితం, బయట మాత్రం ఏ విధంగా కూడా ప్రోగ్రామ్స్ ఇయ్యరు, అది వాళ్ళతో కాదు. మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కూడా కౌన్సిలర్కి బిల్లబెట్టే అంత క్యాండిడేట్ కూడా లేరు, వాళ్ళకు ఒక్క కౌన్సిలర్ విన్ అయ్యారు. వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ముందు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది, వీళ్ళు వచ్చింది మొన్న, వీళ్ళు ఏం చేస్తలేరు కానీ సెంట్రల్లా మొన్న వచ్చింది. ఈ మా ఊర్లో అయితే అసలు చెప్పుకోవాలంటే వేస్ట్, వాళ్ళ గురించి మాట్లాడుకో వేస్ట్. ఎందుకంటే అలా అంటారు వేస్ట్ అని మీరు అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బలమైన ప్రత్యామ్నాయంగా ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు వేస్ట్ అంటున్నారు, ఇక్కడ లేరు అంటున్నారు, నిజంగానే బీజేపీ వాళ్ళు ఎవరు లేరా మీ మున్సిపాలిటీలో? మా మున్సిపాలిటీలో చెప్పినా కదా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఉన్నారో, కార్యకర్తలు నాయకులు. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాలో మాత్రం హైలైట్ అవుతారు, ఆ గ్రూప్లో మెసేజ్ చేసి చేయడం తప్పించి బయటకు వచ్చి ప్రోగ్రామ్ చేసేటంత వాళ్ళకి లేదు, వాళ్ళ గురించి మాట్లాడు, వాళ్ళ గురించి ప్రశ్న కూడా వేస్తే. ఇంకొకటి, మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీలాంటి యువ నాయకులకి? చాలా ఎంకరేజ్ చేస్తాడండి, చాలా ఎంకరేజ్ చేస్తాడు. మా పొటెన్షియల్, మా యూత్ డైనమిక్ లీడర్ అయిన కాటసీనన్న ముందు నుంచి కూడా చాలా యూత్కి ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మా కమిటీలన్నీ సిద్ధమైనాయి కాబట్టి మేమందరం కలిసిన జరిగింది, పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం. పెద్ద ఎత్తున యూత్ గ్రామంలో పెద్ద ఎత్తున జాయినింగ్లు అవుతుంటాయి, వేరే పార్టీ నుంచి గ్రామ కమిటీలు వేస్తున్నాం, గ్రామ ఇన్ఛార్జ్లు వేస్తున్నాం, పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ అవి హైలైట్ చేస్తాం. అయితే మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా గాలి అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా ఉద్యమ నాయకులు, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారా, ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఆయన కూడా ఆయన మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన దగ్గర కూడా వెళ్తున్నాం, ఆయనని ఈయనని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది, అందరం కమిటీ వాళ్ళు అందరం మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన కూడా ఎంకరేజ్ చేస్తా, ప్రతి ఒక్క మెయిన్ కూడా వస్తా అని చెప్పేసి జరిగింది. ఇప్పుడు మీరు పొలిటికల్ లైఫ్లో ఉన్నారు, యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, ఇది కాకుండా పర్సనల్గా ఏమైనా చేస్తారా మీరు, బిజినెస్ కానీ ఏం చేస్తారు అసలు మహేష్ అనే వ్యక్తి? బిజినెసే చేస్తానండి నేను, నార్మల్గా ల్యాండ్ డీలింగ్స్ చేస్తాను. ల్యాండ్ డీలింగ్స్, ల్యాండ్ అంటే అన్ని సక్రమమేనా? అన్ని సక్రమమే, మేము ఇల్లీగల్ చేయము అలాంటిదా, అసలు అలాంటి జీన్స్ కూడా మాకు లేవు. అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు సాధారణ వ్యక్తులు ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే అది ఒక ఎత్తు, రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే వీళ్ళు ఏదో లిటికేషన్ ల్యాండ్లు వాళ్ళకి వీళ్ళకి అమ్ముతారు, ఒకే ల్యాండ్ని ఇద్దరు ముగ్గురికి అమ్ముతారని మీరు అమ్మారు ఎప్పుడైనా ఇద్దరు ముగ్గురికి? అలాంటి అవసరం లేదు, అలాంటి దగ్గర కూడా నేను వెళ్ళను. అసలు ఈ మహేష్ అనే వ్యక్తి ఎవరు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ నాన్నగారు అమ్మగారు? మా నాన్నగారు యూనివర్సిటీ ఎంప్లాయీ. ఓకే. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. 10 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యడం జరిగింది. మా నాన్నగారు వల్లనే నేను ఒకరోజు మంచిగా కావాలరా అని చెప్పడం జరిగింది. ఆయన మాట కోసమే బయట తిరగాల్సి వస్తుంది. నాన్నగారి పేరు ఏంటన్న? లింగయ్య. అమ్మగారి పేరు? లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కొడుక? ఒక్కళ్ళే కొడుకు. ఇంకా అన్నలు అక్కలు ఎవరు? అక్కలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అక్కలు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు అమ్మగారు మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటారా ఎందుకు ఈ రాజకీయాలు, నువ్వు బయటకు వెళ్ళి తిరగటము, మొన్న కూడా మీరు అరెస్ట్ అయ్యారు అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు, ఇలాంటివి చూసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, సపోర్ట్ చేస్తారా, రాజకీయంగా ఉండమని చెప్తారా, ఏంటి?
నిజానికి మా అమ్మ మా అమ్మ నాకు అదృష్టం. ఎందుకంటే ఆమె ఏ రోజు కూడా బయట తిరగడం, ఒక్కొక్క టైంలో మీటింగ్స్కి వెళ్తే 1-2 గంటలకు కూడా వచ్చే రోజులు అయినాయి. కానీ ఏ రోజు కూడా ఎందుకు తిరుగుతున్నాం అని చెప్పేసి నన్ను ఒక రోజు కూడా అనలేదు. నిజంగా నాకు మా అమ్మ దొరకడం అదృష్టం. అలాగే మీరు అన్నారు అయిపోదాకా ఏది మొన్న ధర్నాల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా ఏ దాంట్లో కూడా వాళ్ళు ఫుల్ సపోర్ట్ నాకు ఇస్తారు. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట్లో గెలిచాను అందుకే బయట తిరగడం. మీ అక్క వాళ్ళ భర్తలైన మీ బావలు వాళ్ళంతా బాగానే ఉంటారు? మా అక్క వాళ్ళ బావలు కూడా బాగుంటారు, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. ఏది చేయాలనగానే అది చేయాలి. నేను ముందు మేము ఇంకా ఉంటాము ప్రతి విషయంలో కూడా. నేను ఇన్ని రోజులు అంది ఒక్క పని కూడా ప్రతి ఒక్క పని చెప్పి చేస్తాను వాళ్ళకు. అయితే ఇంకొక విషయం, మీ కార్యక్రమాలు అవన్నీ, నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రావడానికి మెయిన్ రీజన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది నాకు చెప్పారు మీ గురించి. నాకు మంచిగా అనిపించింది మీ విషయంలో, అరే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారని మీ గురించి చాలా మంచిగా చెప్పటము, మిమ్మల్ని హైలైట్ చేయడం కోసం మీ ఫ్రెండ్స్ చాలా తాపత్రయపడతాం మేము చూసాం. ఏంటి మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మీతో? నాకు నిజంగా అదృష్టం అండి మా ఫ్రెండ్స్. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు బయట అందరూ అరే ఉంటారు వెళ్ళిపోతారు అట్లా, నాకున్న అదృష్టం మా ఫ్రెండ్సే అండి. ఫ్రెండ్స్ యూత్ వాళ్ళనే నేను ఇంత స్థాయికి వచ్చాను. వాళ్ళ చొరవతోటి ఏది చేద్దామన్నా, ఈ రోజులలో యూత్ ఎలా ఉన్నారంటే పైసలు ఇస్తేనే వస్తా, ఏదైనా చేస్తూనే వచ్చేలాగా ఉన్నారు. కానీ నా ఫ్రెండ్స్ నాకు అదృష్టం. ఒక్క ఫోన్ చేయగానే 100 మందికి పైగా వచ్చే వాళ్ళందరూ కూడా స్వచ్ఛంగా నేను ఏం చేద్దామన్నా రెడీగా ఉంటారు వాళ్ళు. అంటే మీరు కూడా మందు బిర్యానీలు ఇస్తారు? అట్లా ఇయ్యను కాబట్టి నేను ఇంతవరకు ఉన్నా కదా. నేను 10 సంవత్సరాల సందు తిరుగుతున్న 10 సంవత్సరాల సందు కూడా ఏ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నా ఫ్రెండ్స్ని తీసుకుపోతా. ప్రతి అందరూ నాకు ఇట్లా ఫోన్ చేయగానే వాళ్ళ వెహికల్ వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళు పెడితేనే తిండి తిన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక 4-5 పేర్లు చెప్పగలుగుతారా బాగా దగ్గరగా ఉండేవాడు పేర్లు? 4-5 కాదండి, ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది చేస్తా అంటే అది రెడీగా ఉంటారు. మాకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక వాళ్ళు పొలిటికల్ వైజ్ లేరు. కానీ నాకు అడ్వైజ్ ఇచ్చే వైజ్లో వాళ్ళు ముందు స్థానంలో ఉంటారు. అయితే ఒక ప్రశ్నకి సూటిగా సమాధానం కావాలన్నా మన ఇంటర్వ్యూ ముగించాము. ఓకే, మీరు చెప్తూ ఉన్నారు నాకు అడ్డదారుల్లో వెళ్ళటం ఇష్టం ఉండదు, నిజాయితీగా పొలిటికల్గా నా కార్యక్రమాలు నేను చేసుకొని పేరు సంపాదించుకుంటున్నాను. కానీ మొన్న 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ తెల్లాపూరికి సంబంధించి చాలా డబ్బులు వచ్చినాయి పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ డబ్బులు పార్టీ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకుండా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు తినేశారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. మీకెంత వచ్చినాయి? అవన్నీ అవాస్తవం అండి. అట్లా అయ్యేటట్టు అయితే మేము పార్టీని ఎందుకు డెవలప్ చేస్తాము? మేము అసలు అవసరం కూడా మాకు లేదు. అయితే మీ జేబులో డబ్బులు వేసుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా పార్టీకి సంబంధించి? పార్టీకి సంబంధించి నేను పెట్టే రోజులు ఉన్నాయి, కానీ తీసుకున్న రోజులు ఏ రోజు లేదు. అంటే జరిగిందంటారా? అంటే బయట అనుకుంటున్నారు 100% అవన్నీ అవస్తాము. వాళ్ళకి చెప్పిన వాళ్ళకు వాళ్ళు తీసుకురేమో కానీ మేమైతే 1 రూపాయి తీసుకోలే. మా పరిధిలో అయితే, మా మున్సిపాలిటీ పరిధిలో అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డాం, మెజార్టీ స్థానానికి ట్రై చేసాం. కానీ కొద్దిలో మిస్ అయింది. వాళ్ళు డబ్బులతో రాజకీయాలు చేశారు కాబట్టి మిస్. మరి రేపు రాబోయే ఎన్నికల్లో అంటే 2023 అంటున్నారు అవసరమైతే ముందస్తు ఎన్నికలు రావచ్చు అని చెప్పి మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఇప్పటి నుంచే చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది కదా. 100% కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో కానీ, కాన్ఫరెన్స్లో కానీ, మా మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయం. చివరిగా చాలామంది యువకుల్ని మనం చూస్తున్నామన్నా మీ మున్సిపాలిటీలో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కాలేజీలు బంక్ కొట్టి బయట తిరుగుతూ, ఇంకా చెప్పాలంటే నేను చూస్తున్నా శేర్లింగంపల్లి కానివ్వండి, పట్టాంచెరు నియోజకవర్గంలో అందరని మనం అనలేము. కొంతమంది ఈ గంజాయికి బానిసలయ్యి చిన్న చిన్న పిల్లలు 17-18 సంవత్సరాలు, ఇలాంటి వాళ్ళకి మీరేమన్నా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ కోసం అవగాహన కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏమైనా చేయబోతున్నారా? మీరు అన్నది ఖచ్చితంగా నిజమే. చిన్న చిన్న పిల్లలు దానికి అలవాటు పడడం జరిగింది. మేము కూడా మా గ్రామంలో చూస్తాం కదా, పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు కూడా వచ్చి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళకి మోటివేషన్ క్లాసులు ఇచ్చడం ఇప్పటికే జరిగింది చాలామందికి. కొంతమంది ఇక పేరెంట్స్ పిలిపించి కూడా మోటివేషన్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా వాళ్ళకు క్వాలిటీ ఏదైనా డాక్టర్స్ కానీ ఏదైనా వైద్యపరంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది నిజంగా మీరు చెప్పినట్టు యువకులు చాలామంది అలా జరిగిపోతారు. అట్లా చేయకుండా మంచి విధంగా పోయేటట్టు కాంగ్రెస్ పార్టీ యూత్ నుంచి మనం చేస్తాం. మీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయన్నా కొట్లాట కేసులు స్థానిక పోలీస్ స్టేషన్లో? అలాంటివి ఏం లేవండి. గొడవలకు దూరం ఉంటాడా మహేష్? చాలా దూరం ఉంటాడు.
అంటే ఫ్రెండ్స్ ఏదైనా కొట్లాటలు అయ్యి అయితే పోలీస్ స్టేషన్లకి అంటే యూత్ కొట్లాడినప్పుడు మనం దగ్గరికి వెళ్ళి అలా చేయొద్దని చెప్పడం జరుగుతుంది. పోలీసులు కూడా ఎవరన్నా వస్తే అట్లా కాదు ఇట్లా అని చెప్పి సర్దుబాట్లు చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. అంతేగాని సెటిల్మెంట్లు ఏమైనా వస్తూ ఉంటాయా చిన్న చిన్నవి మీ దగ్గరికి కొట్లాటలకు గొడవలు? సెటిల్మెంట్లు అనే కన్నా వాళ్ళక అలా బాధలో వచ్చి మనం అడుగుతారు. బాధలో వచ్చి అడిగినప్పుడు మనం మన విధంగా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇంకో ఇలా అయ్యింది నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాడని మనం మోటివేషన్ ఇస్తాం, కానీ సెటిల్మెంట్ అనొద్దు. చివరిగా న్యూస్ 60 నుంచి ఒక చిన్న అప్పీల్ అన్న, ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, తలసేమియా పిల్లలకి బ్లడ్ దొరకట్లేదు, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బ్లడ్ బ్యాంకులో కూడా బ్లడ్ ఉండట్లేదు. సో మీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా చిన్న అప్పీల్. చూడొచ్చా రాబోయే రోజుల్లో క్యాంప్? ఆల్రెడీ మేము ప్లానింగ్లో ఉన్నాము. మా మున్సిపాలిటీ లెవెల్లో మా ప్రెసిడెంట్ కానీ మా అన్న సీపన్న కానీ ప్రతి ఒక్క నాయకులు కూడా అడగడం జరిగింది. ఆల్రెడీ మేము ఒకరోజు మేము హెల్త్ పరంగా కానీ ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ హెల్త్ పరంగా కాకుండా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మేము చేస్తాము. అలా ముందుల బ్లడ్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు టైం ఇచ్చినందుకు. చూద్దాం మరి, మీరు చెప్పినట్టు నిజంగానే మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారనే చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహేష్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. సరే, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, యూత్ కాంగ్రెస్లో ఎవరైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా ఉన్న వీళ్ళ మీద వచ్చిన ఆరోపణలు నేను అడిగే ప్రయత్నం చేశాను. దానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం మహేష్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పి మహేష్ చెప్తూ ఉన్నారు. చూడాలి మరి, మహేష్ చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది స్థానిక ఓటర్లు, ఇక్కడున్న ప్రజలే నిర్ణయిస్తారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్.